వెల్కమ్ బ్యాక్ టు విమ్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో ఆ రెసిపీని చూపిస్తున్నానండి. అలాగే కాకరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే అందులో ఉన్న చేదు కడుపులో ఉన్న నులు పురుగుల్ని ఇతర క్రిములను నాశనం చేస్తుంది. కాకరకాయ తరచుగా తినడం వల్ల మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కరిగిపోయి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుందట. కాకరకాయ జ్యూస్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మలేరియా, టైఫాయిడ్, కామెర్లు వంటివి సమస్యలు రావట. సో ఈరోజు మనం కాకరకాయ ఫ్రై రెసిపీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. నేను అరకిలో కాకరకాయలు తీసుకున్నానండి. సో ఇవి పెద్ద కాకరకాయ వల్ల నేను ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్నాను. స్టఫ్డ్ కాకరకాయ అయితే, చిన్న కాకరకాయ అయితే స్టఫ్డ్గా స్టఫ్ పెట్టుకోవడానికి బాగుంటుంది. సో ఈ పెద్ద కాకరకాయలు అవడం వల్ల ఇట్లా రౌండ్గా చాప్ చేసుకున్నాను. అలాగే విత్తనాలు కూడా అనేది నేను రిమూవ్ చేయట్లేదండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా చాలా బాగుంటుంది. దానిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇక్కడ చూడండి. ఎండుమిరపకాయలు కొన్ని, ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న ఎండు కొబ్బరి ముక్కలు అండ్ వెల్లుల్లి, ఇవన్నీ వితౌట్ ఆయిల్ జస్ట్ నేను హీట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో కొంచెం గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకుంటున్నానండి డీప్ ఫ్రై చేసుకోవడానికి. చూడండి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. నేనైతే కాకరకాయలు కట్ చేసిన తర్వాత దాన్ని చేదుకోవడానికి కొంతమంది ఏం చేస్తారంటే పెరుగులో నానబెట్టి స్క్వీజ్ చేయడం అలా చేస్తుంటారు. అవసరం లేదనిపిస్తుంది అండి నాకు. కొంత చేదు అనేది కూడా తింటే హెల్త్కి మంచిది. సో ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు కూడా మనకి చేదు అనేది చాలా వరకు ఆల్మోస్ట్ 90-95% పోతుందండి. అంత చేదైతే ఏమి ఉండదు, ఎందుకంటే మనం ఆ పౌడర్ కూడా తయారు చేసుకుని వేసుకుంటున్నాం కదా, దానివల్ల అంత చేదైతే అనిపించదు. చూసారు కదా బాగా ఫ్రై అయిపోయిందండి ముక్కలు. ఇప్పుడు నేను ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేసుకుంటున్నాను. ఇలా ఒక 3-4 మినిట్స్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఫైనల్గా కాకరకాయ ఫ్రై రెడీ అయింది. చూసారా సీడ్స్ కూడా ఎంత బాగున్నాయో, అవి మనం చూ చేస్తున్నప్పుడు చక్కగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.